స్మోకింగ్ కిల్స్, కాసెస్ క్యాన్సర్, ఆల్కహాల్ కిల్స్. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న భాగ్యనగరంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇరానీ హోటల్, పేదవాడికి ఇదే కేరాఫెడ్రస్. బాబు ధర్మం చేయండి అయ్యా, బాబు ధర్మం చేయండి బాబు. ఇతని పేరు రహీం చాచా. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ ఇరానీ హోటల్లోనే పనిచేస్తున్నాడు. ఈ హోటలే ఇతనికి తల్లి, తండ్రి, గురువు, దైవం. అరే బాబు, అక్కడ ఒక చాయ్. ఇతని పేరు మధు. సినిమా హీరో అవుదామనొచ్చి ఉన్న డబ్బంతా పోగొట్టుకుని ఇటు హీరో అవ్వలేక అటు ఊరికి పోలేక ఈ ఇరానీ హోటల్లో సర్వర్ గా సెటిల్ అయ్యాడు. సాలే, ఏంట్రా ఇది? సాబ్ సాబ్, మాఫ్ కరు సాబ్, కొత్తగా చేరాడు. ఏం పనిరా ఇది? హీరో కదా చాచా. నువ్వు హీరో కాదు, ఇక్కడ సప్లైర్వి. అది కాదు చాచా,
రజనీకాంత్ స్టైల్ గా సిగరెట్ ఎగరేసినట్టు నేను కూడా స్టైల్ గా చాయ్ కప్పు ఇసిరేసా. ఇలా చూసైనా నాకు ఎవరైనా హీరో వేషం ఇస్తారని. ఆంధ్ర నుంచి చాలా మంది బస్ ఎక్కి కృష్ణానగర్ చేరుకుంటుంటారు. కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ నగర్ చేరడానికే ఎంత టైం పడుతుందో ఏంటో వేషాలంట. సరే సరే పోయి పని చూసుకో. నా పేరు యోగి అండి, కరోడా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు హౌస్ లోన్ కానీ కార్ లోన్ కానీ కావాలంటే విత్ ఇన్ వన్ వీక్ లో అరేంజ్ చేసేస్తాను. అదేమొద్దు కానీ హ్యాండ్ లోనే ఉంటుంది బాబు. హ్యాండ్ లోనా? లేదు లేదు సార్, చేతి మా జీవితం పొద్దున్నే మంచి బేరం తాగింది. అన్న ఒక చాయ్. హెలికాప్టర్ బయలునట్టు, బస్సు లారీ బయలునట్టు ఆ సౌండ్ ఏంట్రా? గేదె కుడిదైనప్పుడు కూడా అంత సౌండ్ రాలేదురా. దీన్ని ఆస్వాదించటం అంటారు. నాలాగా ఈ టీ ఒక్కసారి తాగించుడు, అప్పుడు తెలుస్తుంది దీని మజా. మద్యం అనీకరం, త్రీ రోజెస్ టీ ఆరోగ్యకరం. మర్యాదల కోసం రాలేదు, ఈ హోటల్ సేల్ చేయడానికి వచ్చాను. అలా అనొద్దు మేం సార్, 10 మందికి ఇంత నీడని గుక్కెడి నీళ్ళని ఇవ్వాలనే ఉద్దేశంతో మీ తాతగారు దీన్ని కట్టించారు మేం సార్. అది నమ్మే మా నాన్న ఇన్ని కోట్ల ఆస్తిని ఇలా వేస్ట్ ప్రాపర్టీగా వదిలేశారు. నేనా తప్పు చేయదలుచుకోను. మేం సార్ తోడా సోసియే. నో థ్యాంక్స్. హాయ్ మేడం, దిస్ ఇస్ మై ప్రాపర్టీ. నేను సేల్ కి పెట్టింది దీన్ని. ఇది లిటిగేషన్ ప్రాపర్టీ మేడం, సేల్ చేయడం చాలా కష్టం. దీనికి 10-20 కోట్ల కంటే ఎక్కువ రావు మేడం. 1 మినిట్. దీన్ని అమ్మమ్మని రెడ్ కోట్ చేస్తూ నాకు వచ్చిన ఇమెయిల్ చూడండి. ఏదో పరమిషన్ వచ్చింది, ఏమీ తెలియదనుకున్నాం కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. ఆ మేడం, మీకు చేత కాదంటే చెప్పండి, నేను వేరే వాళ్ళకి చెప్తాను. ఒప్పుకోనా, వేరే వాళ్ళకి చెప్పుద్దేమో. సరే సరే మేడం, 130 కోట్ల పార్టీని మేము తీసుకొస్తాం మేడం, మీరు ఎవరికి అమ్మద్దు మేడం. వస్తాను మేడం, నమస్తే. మేం సార్, నేను చెప్పేది హోటల్ను అమ్మేస్తున్నానని బాధగా ఉందా? నీకేం అన్యాయం చేయంలే. ఈ హోటల్ ని అమ్మగా వచ్చిన డబ్బులో నీకు కూడా ఎంతో కొంత ఇస్తాను. ఈ హోటల్ నన్ను కొన్నాళ్ళు అమ్మలా చూసుకున్నాను, ఇప్పుడు నేను దీన్ని బిడ్డలా చూసుకుంటున్నాను. అమ్మను బిడ్డను అమ్మేస్తే వచ్చే ఈ దుఃఖాన్ని ఈ కరెన్సీ నోట్లు ఆపలేవమ్మా. సెంటిమెంటల్ ఫూల్. ఇతని పేరు మణి, సుబ్రహ్మణ్య మణి. నాగుపాము లాంటి వాడు. సిటీలో ఖాళీగా ఏ ల్యాండ్ కనపడ్డా కబ్జా చేస్తాడు. అది స్థలమైనా బిల్డింగ్ అయినా సరే ఎవడైనా ఎదురొస్తే ప్రాణాలు తీస్తాడు. శేఖర్, బాగున్నావా? పేపర్లో ఎక్కడ చూసినా కబ్జాలే కనిపిస్తున్నాయన్నా. నమస్కారం మును గారు. ఏంటి లాయరు, అంత ఆత్రుతగా పరిగెత్తుకొస్తున్నావు? జనత్ కేఫ్ది 100 సంవత్సరాల చరిత్ర, దానికి మన టూరిజం డిపార్ట్మెంట్ ఆఫర్ చేసిన ధర 100 కోట్లు. ఆ వంశంలో మిగిలింది ఒకే ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని లేపేస్తే ఆస్తి మొత్తం మీ ట్రస్ట్కే చెందుతుందని ఆ ముంతాజ్ వాళ్ళ తాత వీలు నమ్మ రాశాడు. మీరు నాకు 10% ఇస్తానంటే ఆ అమ్మాయిని లేపేసే బాధ్యత నాది. అన్న అమ్మాయి ఇండియా వచ్చిందంట.
నేను చెప్పేది నిజమేనా? ఏదన్నా కొత్త విషయం ఉంటే చెప్పరా అన్నా. ఆ ల్యాండ్ గురించి ఆ అమ్మాయికి పూర్తి వివరాలు తెలుసు. దాని విలువ ఎంతో కూడా అనా పైసలతో సహా చెప్తుంది. మనం బలిద్దామనుకున్న బంగారు బాతు మనల్నే వెతుక్కుంటూ వచ్చింది. అమ్మకి బలంటే చాలా ఇష్టం. అవును లైరు, ఇందాకేదో చెప్తూ ఉన్నావు. సార్ ప్లాన్ ఏంటంటే, పెళ్లికి తద్దినానికి ఒకటే మంత్రం చదవద్దు, ఎవ్వడికి అర్థం కావు. పిల్లని తండ్రిని ఒకేలా చంపేస్తే పోలీస్ కుక్కలు పసిగట్టేస్తాయి, సహజ మరణం కాదని తెలిసిపోతుంది. వీలునామా ప్రకారం ఆస్తి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. నా డాక్యుమెంట్స్ లో ఆ క్లాస్ లేదే. నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ లో ఉంది. ఆ ముంతాజన్ లేపేయడం కోసం ఆల్రెడీ ఒకటి అరేంజ్ చేశా, మొత్తం వాడే చూసుకుంటాడు. బప్పేచకాలం భజకాలం గజకర్ణం గోకర్ణం శంకరాభరణం. అయ్యా, శంకరాభరణం అంటే ఎరుకే కదా, సూపరు డూపరు హిట్టు బొమ్మ. మీ అందరి జాతక చక్రం చూసుకున్నట్టయితే ఇతను బయటికి పంపించండి. అది కాదు ద్వారా. నువ్వేమన్నా రామ్దేవ్ బాబావా సత్యసాయి బాబావా? నువ్వు చెప్పిందల్లా వినడానికి. మా జాతకం నువ్వు చెప్పడు కాదు, నీ జాతకం నేను చెప్తా. నువ్వు వెళ్ళిపో భాయ్, వాళ్ళకున్న టెన్షన్ నీకు తెలియదు. పొద్దుగాలు వచ్చావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే కొట్టి మాట్లాడతారు. ఒక్క చాయ్ కొట్టు భాయ్, తాగేసి వెళ్ళిపోతా. అరే మధు, ఏక్ చాయ్ లేకేవ్. లచ్చుమమ్మ, శ్రీ లచ్చుమమ్మ, ఐ మీన్ టు సే అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ శ్రీ లచ్చుమమ్మ. ఆమె అమాయకురాలే, కానీ పబ్లిక్ కాదు. అది తెలియకే అందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు. బాబు, శ్రీకాంత్ బాబు, ఓ చిన్న సైజ్ శ్రీకాంత్ అవుదామని వచ్చినావు. ఇంటి దగ్గర మంచి పైలా పచ్చీస్, ఇక్కడే చాయ్ బిస్కెట్, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజులో హీరో అవుదామని వచ్చినావు, కానీ జీరో అయినావు. రెండు ముక్కలు నా జీతం చెప్పేశారండి మీరు. ఇది జీవితం కాదు నాయన, నీ జాతకం. మాలాంటి వాళ్ళ జీవితాలు నిలబెట్టే మీరు నిలబడకూడదు. రండి సార్, రండి కూర్చోండి. చాయ్ తీసుకో. సుజా ప్లీజ్, నా మాట విని సరోజా ప్లీజ్. కాలం భజకాలం గజకర్ణం. అయ్యగారి గుండ్రటి చంద్రబింబం లాంటి ముఖం చూసినట్టయితే తిరుపతి కొండ మీద ఎంకన్న లెక్కుండు. అయ్య బయటెంతుండో అండర్ గ్రౌండ్ లో కూడా అంతే ఉన్నాడు. అయ్యగారికి పెద్ద పెద్ద సొరంగ మార్గాల్లోనే ప్రయాణం ఎక్కువ. అయ్య కొండ మీద ఒకటి పెట్టిండు, కిందొకటి పెట్టిండు. ఈ రహస్యం నీకెట్లా తెలుసు? బబ్బేచకాలం అంటే పోయే కాలమా? అది కాదు సరోజా, సారీ సుజా, ఒక్క మాట, నువ్వు వాళ్ళ తిడితే ఎలా? లైన్లో ఉండు సరోజా, నా మాట విను. అంత కోప్పడితే ఎలా? అబ్బా, అయ్యగారి కోపానికి కూడా అర్థం ఉంది. ఏంటి? రెండు గ్రహాలు ఒకే ట్రాక్లో క్లాష్ అవుతున్నాయి. అదే నా ప్రాబ్లం. నువ్వు ఆగు సరోజా. చిచి సుజా, సుజా నువ్వు సరోజా, నా మాట విను. నేను చెప్పేది, నేను చెప్పేది విను. అబేచకాలం, నేను చెప్పేది విను. ఏంటి అయ్యా? పైవాడు తమరికి రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చెవులు రెండు చేతులు ఇచ్చాడు, ఫలాంది మాత్రం ఒక్కటే ఇచ్చాడు ఎముక లేకుండా. ఏంటది? ఐ మీన్ టు సే బోన్లెస్. ఎప్పుడు ఓటీ ఓటీ అంటావు, డ్యూటీకే డుమ్మా కొడతావు. డ్యూటీకి డుమ్మా కొడితే కొట్టేస్తాను. అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నువ్వు బాగు సుజా, నీ విషయం కాదు. అబ్బా సరోజా, నా మాట వింటావా? బబ్బేచ కాలమే. బబ్బేచ కాలం అంటే మూడో సెటప్ప? మూడో సెటప్ప, కొట్టేస్తాను ఇల్లు. కొండతలకి బబ్బేచ కాలం భజకాలం గజకర్ణం గోకర్ణం శంకరాభరణం. శంకరాభరణం రానాయన. అబ్బో
సాఫ్ చెయ్యి. ఏంటి సరోజ? సుజ దొరా, ఇది చేతిలో పడిందో లేదో, వాళ్ళిద్దరు కలిసిపోయారు, నమ్మలేకపోతున్నాను. నన్ను అర్జెంటుగా రమ్మన్నారు, వస్తా దొరా. అవును, ఇందాక నువ్వు ఎముకలేంది బోన్లెస్ అన్నావు, ఏంటది? భలే తుంటరోడి దొరా, బోన్లెస్ అంటే బ్రెయిన్. బ్రెయినా? బ్రెయిన్ అంట పొగ గొట్టం బాగా పనిచేస్తుంది, బెల్ట్ బిగించి పో. భేషకాలం, భజకాలం, గజకర్ణం, గోకర్ణం, శంకరాభరణం. రండి బాబు రండి, నా రంగురాళ్లతో మీ జీవితాలు మార్చుకోండి. నరుని దిష్టికి నల్లరాయి వగులుతుందంటారు, నల్లరాయి అంటే ఎరుకే కదా. అయ్య రామానాయుడు గారు జూబ్లీహిల్స్ లో కట్టాడే స్టూడియో, ఆ కొండ అది కూడా వగులుతుంది. అయ్యగారు బాబుకి అప్పుడే చెప్పిన, అయ్యా నీ కొండ వగిలేటట్టుందని. పోరా గాలి కబుర్లు చెప్తున్నావు తీ అన్నాడు, అప్పుడేమయ్యింది? 16 నెలలు జైల్లో వండొచ్చిండు దొర. నాన్న రాజాబాబు సాఫ్ట్వేర్. ఏమి లింగరాజు, సోమలింగరాజు 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఇట్లా రాయిచ్చిందో లేదో రపక్ర బయటపడ్డాడు. కేసీఆర్కు రింగ్ ఇచ్చిన కింగ్ అయి కూసున్నాడు, ప్రజలకు తెలంగాణ తెచ్చిండు. ఐ మీన్ టు సే క్యాచ్ డౌన్ క్యాచ్ రింగ్, బిగ్ ప్రాబ్లం స్మాల్ సొల్యూషన్. అన్నా నువ్వు మామూలోడు కాదు, నువ్వు ఇచ్చిన రాయి పెట్టుకుంటే నా స్థలం కబ్జా చేసిన వాడు వచ్చి నీ స్థలం వైపు కన్నెత్తి చూస్తే కొట్టేస్తా మిమ్మల్ని అన్నాడు. కొట్టు అన్నాడు. అదే నా కొడుక్కి లంచం లేకుండా టీచింగ్ పోస్ట్ వస్తుందనుకోలేదు. మీ దయవల్ల, మీ రంగురాయి దయవల్ల నా కొడుక్కి డైరెక్ట్గా కాల్ లెటరే వచ్చింది. గురుగారు, నిజంగా రాళ్ళకి తాకులకి అంతమేమి ఉంటుందా? వాళ్లకు రాని డౌట్ నీకెందుకు వచ్చిందిరా, కొట్టేస్తా నిన్ను. అరే వస్తున్నారే, విన్నారుగా, నా రంగురాళ్ళు తీసుకోండి, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. దొరా, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఇగో రహీం చాచా, నాటి తెల్ల దొర నుంచి నేటి నల్ల దొర వరకు ఈ దేశాన్ని పట్టి పీడించుకుతున్న వాళ్ళే, అందుకే గా దొర అనే చప్పుడింటే వెనక ఈపిల సలిబెట్టినట్లయితది. కావాలంటే అన్నాని విలువ, లేదంటే నడ్రా తమ్యాను, కడుపు నిండా బువ్వ పెట్టినట్టు సన్నగుంటది. పద చెప్పు రహీం చాచా. ఏం లేదు బాయ్, మా అమ్మాయి గారు ఈ ఇరానీ హోటల్ అమ్మాలనుకుంటున్నారు. నీ దగ్గర నిజంగా ఏదైనా మాత్యం ఉండుంటే ఏ రాయో రప్పో తాయితో ఇచ్చి మా అమ్మాయి గారు మనసు మార్చు. అరే రహీం చాచా, చెక్కు మీద ఎవరి పేరుంటుందో వానికే నడుస్తుంది, పక్కనోడు నొక్కాలనుకుంటే కేసు అవుతుంది. అది కాదు భయ్, ఎవని సొంతకం ఆడే పెట్టుకోవాలి, ఎవని జాతకం ఆడే చూపించుకోవాలి, అంటే ఎవని దాడే కడుక్కోవాలి. సార్, ఈ డబ్బు నా కూతురు నిఖా కోసం దాచుకున్న డబ్బు, ఈ హోటల్ని ఎవరు కొనకుండా ఆపేందుకు దీన్ని నీకు ఇస్తున్నాను. ఇది నా స్వార్థం కోసం కాదు, ఈ హోటల్ని ఆధారం చేసుకుని ఎంతోమంది జీవితాలు ఆధారపడింది, వాళ్ళందరి కోసం. దయ చూపించుకోండి. ఒక కాలు జన్నత్ కేఫ్లో పెట్టినో, ఇంకో కాలు పంజగుట్ట బొందల గడ్డలు పెట్టిన, చివరి దశలో ఏం గొప్ప మాట చెప్పింది, ఈడ దించినో రింగు. ఐ మీన్ టు సే వెరీ డెప్త్, నీళ్లు వడతాయి పో, బిస్లరీ వాటర్. బబ్బేచకాలం, భజకాలం, గజకర్ణం, గోకర్ణం, శంకరాభరణం. ప్లేస్ ఓకే, రేట్ ఓకే, 1 crore సైనింగ్ అడ్వాన్స్, మిగతా బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ టైంలో. మీకు ఓకేనా? అయినా ఇంత మంచి ప్లేస్ మీరు ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? ఈ ప్లేస్ ఆవు లాంటిది, కానీ ఇక్కడున్న జనమే పెడలాంటోళ్ళు. నాకు పేదోడు పెడలాంటోడని ఏం చెప్తీవి తల్లి ఈ బండోడికి?
కానీ నీ పుట్టినరోజున పొయ్యిలోను పొయ్యినరోజున చితిలోను నిప్పవుతారని నీకు తెలియదు తండ్రి. అప్పేచకాలం భజకాలం గజకర్ణం గోకర్ణం శంకరాభరణం. అమ్మా, 2G స్కామ్ను 3G ఫోన్లో చూడవే తల్లి. అమ్మగారి జాతక చక్రం ప్రకారం ఆయుష్ రేఖ నేషనల్ హైవే లెక్క చక్కగా కొడుతూనే ఉంది. నేషనల్ హైవే అంటే ఇరకే కదమ్మా, NH5 మాదిరి. తమరి ఆయుష్ నిండు 100 ఏళ్ళు, కానీ తాతల ఉసురే అడ్డుపడుతుంది. ఉసురంటే ఎరుక కదమ్మా. మీ తాత ముత్తాతల ఆశలు కోరికలు అంటే అవి ఈ హోటల్ చుట్టూ భూచక్రం లెక్కన తిరుగుతుండాయి. భూచక్రం అంటే ట్విస్టర్ టైపు తల్లే. ట్విస్టర్ లేదు, కొట్టలేదు. లేదండి, మళ్ళీ అంటే భయపెట్టి 100, 200 గుంజేయడానికి మాట్లాని అయినా ఇండియాలో అడుక్కోవడానికి దారి. ఎలతానయ్యా ఎలతాను, తమరికో 2 విషయాలు చెప్పి మరీ ఎలతాను. అయ్యగారి జాతక చక్రం ప్రకారం చూసుకుంటే తమరికి ఇంట్లో ప్రాబ్లం లేదు, ఒంట్లోనే ఉంది ప్రాబ్లం. నువ్వు చెప్పడం ఏంటి, నా ఒంట్లో కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ. తమరికి ఎగస్ట్రాల్ కూడా ఎక్కువే. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏమండి వీడితో మనకి ఎందుకు, ఫస్ట్ మీరు బయటకి ఎండించండి, మన అగ్రిమెంట్ చేసుకుందాం. ఇది సంతకం పెట్టండి. అమ్మగారి తాతగారి ఆత్మ ఆత్మ ఆత్మ. సైన్ చెయ్యి. పెడతా పెడతా. పెట్టలేవురా. పెడతాను. పెట్టలేవురా మూర్ఖ. పెట్టలేవు పెట్టలేవు పెట్టలేవురా. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం సీట్లో కూర్చున్నందుకు అన్నగారి ఆత్మ సంతోషిస్తుందేమో కానీ ఈ హోటల్ అమ్మడానికి మాత్రం అమ్మగారి తాతగారు పేచకాలం భజకాలం గజకర్ణం చెయ్యి చెయ్యి సాపురా. పేచకాలం భజకాలం గజకర్ణం గోకర్ణం. వచ్చింది వచ్చింది. నమస్కారం. మూర్ఖురా మూర్ఖ. యు ఇడియట్. బ్లాక్ మ్యాజిక్ పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? పేచకాలం భజకాలం మ్యాజిక్ జిమ్మిక్కు కాదమ్మా, ఇది జ్యోతిష్యం. రే తమ్ముళ్ళు మీరు ముగ్గురు ఇక్కడ రండి. నీ ముత్తాత పేరేంది? తాత తెలీదు. తెలీదు. మీ తాత పేరేందిరా? నా పేరు నాకే గుర్తుడు. ఇంకా మా తాత పేరు నాకేం గుర్తుడు? అబ్బో, నీ తాత పేరేంది? నా తాత పేరు తెలీదు. పోనీ, ఈ హోటల్ కట్టిన అమ్మగారి తాతగారి పేరు ఎరికేనా? ఈ హోటల్ అయ్యా, ఈ హోటల్ కట్టించింది సయ్యద్ బాషా పరాషాహీ. చెప్పాష్. చూసావా, వీడి తాత పేరు వీడికి గుర్తులేదు, మీ తాత పేరు మాత్రం వాడి గుండెల్లో దాచుకున్నాడు. అది మీ తాత గొప్పతనం. అది చెప్పడానికే, అంతేగాని ఆత్మల గురించి చెప్పడానికి కాదు. ఆగో. కారులో కూర్చొని సీతృ అద్దాల వెనక నుంచి చూస్తే నీకేమర్థమవుతుంది? ఒక్క పది రోజులు ఈ హోటల్ క్యాష్ కౌంటర్లో కూర్చొని మీ తాత కళ్ళతో చూడు. ఆయన గుండెతో ఆలోచించు. మీ తాత పసిబిడ్డలా కనీ పెంచిన ఈ ఇరానీ హోటల్ కనబడుతుంది. ఎంతోమంది ఈ హోటల్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇక్కడ దొరికే టీ సమోసా బిస్కెట్ ఎంతమంది ఆకలి తీరుస్తుందో, ఇక్కడ టీ కప్పుల చప్పుడు ఎంతమంది గుండె చప్పుడవుతుందో నీకు అర్థమవుతుంది. అప్పుడు కూడా నీకు అమ్మాలనిపిస్తే నేనే దగ్గరుండనిపిస్తా. ఏం చెప్పావు భయ్? రే సాకు, ఏక్ టీ సమోసా బిస్కెట్. చను బాలు లేక చంటి పోరడు, చప్పరించేది చాయ్ బొట్టు, బ్రెడ్ జాములు లేని పేద ఇంట డబల్ రొట్టెనే బ్రేక్ఫాస్ట్. రోడ్డెక్కిన పడుచు పోరలకు ఇరాన్ కేఫే తెలిసిన రూట్. సూర్యుని కన్న ముందే ముసలోళ్ళిక్కడ
రోజును మొదలు పెట్టు. అరరరే ఆదాబంటాడు ఆచారి, నమస్తే అంటాడు నజీరు భాయి. అర తీసుకుంటారు అలాయ్ బలాయ్, ఆర్డర్ ఇచ్చి 1/2 ఛాయ్. ఆదాబంటాడు ఆచారి, నమస్తే అంటాడు నజీరు భాయి. తీసుకుంటారు అలాయ్ బలాయ్, ఆర్డర్ ఇచ్చి 1/2 ఛాయ్. అందరూ ఇక్కడ ఒకటేనయ్యా, అందరి అంట ఇదే రాభయ్యా. అందరూ ఇక్కడ ఒకటేనయ్యా, అందరి అంట ఇదే రాభయ్యా. సలాం నమస్తే, సలాం నమస్తే, సలాం నమస్తే హైదరాబాద్, ఇరానీ హోటల్ జిందాబాద్. చేసుకునేటి శ్రమజీవులకిది మజిలీ, చెమట చుక్కలను సేద తీర్చుటకే ఇక్కడి పంఖా గాలి. అరే నిమిషమైన తన కష్టం మరిచి కూర్చోవాలనే కూలీ, ఒడిని పంచుటక వేచి ఉన్నది అవతకు కొరసి ఖాళీ. గుప్పు గుప్పు మని పొగలు గక్కటి కప్పు తనను చూడాలని, ఎప్పుడెప్పుడని ఎదురు చూసే పేదోని పెదవి తాకాలని. రిక్షా మాడి మాడిన పేగును వేడిత చల్లార్చాలని. నమస్తే నమస్తే నమస్తే, సలాం నమస్తే, సలాం నమస్తే, సలాం నమస్తే హైదరాబాద్, ఇరానీ హోటల్ జిందాబాద్. ఇది నిరుద్యోగులకు ఆఫీసు, అరే చుట్టుపక్కల బస్తీలకు ఈ కేఫే కేర్ ఆఫ్ అడ్రస్. అరే కలిసే దోస్తులు దొర్లే నవ్వులు, పిల్లు కొరకు కొట్లాటలు, సిగరెట్ పొగలు, భగ్న ప్రేమికులు దొరుకు అప్పు ఓదార్పులు. గంటల తరబడి కూర్చున్నా నేను ఆదరించేటి హోటళ్ళు, బిడ్డల ఆకలి అడిగిన వెంటనే తీర్చే అమ్మలాలో గిళ్ళు. ప్రపంచమంతా పరిచయమయ్యే గ్రంథాలయమే ఈ హోటల్. నమస్తే నమస్తే నమస్తే, సలాం నమస్తే, సలాం నమస్తే, సలాం నమస్తే హైదరాబాద్, ఇరానీ హోటల్ జిందాబాద్. సలాం నమస్తే, సలాం నమస్తే, సలాం నమస్తే హైదరాబాద్, ఇరానీ హోటల్ జిందాబాద్. కాఫీ బారు కలలో రాణి కష్టజీవికిది తాజ్ మహల్, అధికారం దరిదాపులో లేని సామాన్యునికిది అసెంబ్లీ హాల్. రాజు పేద ఉందా లేదా అడగదు మనను జాతి మత, వచ్చి పోయే పాత్రలు ఎన్నో రంగస్థలమే ఈ హోటల్. పొట్ట కూటికై పొత్తు మాపు గిరగిరగిర తిరిగే ఈ నగరం, కూటికి చేరిన పక్షిలాగా గుమిగూడుతది ఇక్కడ సాయంత్రం. హోటలు కాదిది ఒకటిగా వెలసిన చర్చి మసీదు మందిరం. నమస్తే నమస్తే నమస్తే, సలాం నమస్తే, సలాం నమస్తే, సలాం నమస్తే హైదరాబాద్, ఇరానీ హోటల్ జిందాబాద్. రంగరాళ్ళు అమ్మకునేవాడు హోటల్ అమ్మనేయకుండా చేస్తున్నాడంటే వాడు మామూలు రంగరాళ్ళవాడు కాదురా, వాడు ఈ సిటీ కొత్త అయి ఉండొచ్చు.
అయినా వాడికి ఇంత ధైర్యం ఉందంటే వాడు పోలీస్ ఆఫీసర్ అయినా ఉండాలి, లేదంటే మళ్ళాకి ల్యాండ్ కబ్జా చేసేవాడైనా ఉండాలి. అవన్నా ఆ కమిషనర్కి ఫోన్ కలుపు. ఏంటి మణిగారు, కమిషనర్ అంటూ నన్ను కలవరిస్తున్నారు? నీకోసమేనయ్యా. ఏంటి, ఈ సిటీలో ల్యాండ్ కబ్జాల గురించి ఎవరైనా ఆఫీస్ని అపాయింట్ చేసావా? లేదండి. ఆ జనత హోటల్ ఏనాడో? మన సొంతం కావాల్సిందయ్యా. అక్కడ ఓ స్టార్ హోటల్ కట్టాలనుకుంటున్నాను. కరెక్ట్ టైంకి ఎవడో చట్టం పడ్డాడయ్యా. ఎవడై ఉంటాడంటావు? మణిగారు, మీరు ఇప్పటిదాకా ఎన్ని కబ్జాలు చేయలేదు చెప్పండి. ప్రతి కబ్జా వెనక నేనున్నాను. వాణ్ణి వేసేయండి, నేను చూసుకుంటాను. గజరారే గజరారే తిరికాలే కాలే నైనా, గజరారే గజరారే తిరుచాలే చాలే నైనా. అయ్యా అట్ట చూడమా కక్కయ్య, నాకు తెగ సిగ్గేస్తుంది. తర్వాత సిగ్గు పడదులే కాని ఎందుకు ఇక్కడికి వచ్చినావు? నీకు ఒక రహస్యం చెప్పాలా? రహస్యమా? ఏమిటా రహస్యం? ఈ హోటల్ నువ్వు అమ్మాలని పాపం నువ్వు తెగ కష్టపడిపోతున్నావు. కానీ అక్కయ్యో, అమ్మా హెల్పక సచ్చినోడు ఇక్కడ ఉన్నంత కాలం నీ హోటల్ను అమ్మలేవు. అటు చూడు. ఆ రంగురావులోడు జనాన్ని తన మాయలతో ఎలా బురుడి కొట్టిస్తున్నాడు చూడు. విని ఇక్కడ నుంచి ఎలా తరిమేయాలో నాకు అర్థం కావట్లేదు. ఓస్ అదెంతసేపు నువ్వు అను, ఓ గుండాబాయిని అరేంజ్ చేసి విని ఖైమా ఖైమా కొట్టిద్దాం, ఇక్కడ నుంచి విని తరమేద్దాం. అవసరమైతే వాడే హోటల్ కొంటాడు. ఆ పని వెంటనే చేయి. ఇక చూసుకున్నా స్వామి రంగా. ఇంత చూసా కూడా నీలో రియాక్షన్ లేదంటే నీకు కావాల్సింది యాక్షనే. ఏదో రంగురాళ్ళు అమ్ముకునేవాడు నీ గురించి తెలియక. అయ్యగారి జాతక చక్రం చూసుకున్నట్లయితే. హాయ్, ఎవరనుకున్నావు? యాసిడ్ నరసింహ. నువ్వు రూపాయికి మడ్డలు చేసేవాడిని చూస్తుంటావు. నరసింహబాయ్ సరదాగా మడ్డలు చేస్తుంటాడు. బాయ్ నిన్ను ఇంకా చంపలేదంటే నీ జాతకం బాగున్నట్టే. నువ్వు జాతకాలు చెబుతావు, నేను జాతకాలు రాస్తా. ఐ మీన్ టు సే, నరసింహన్న ఫేసు వెరీ నైస్. ఓ అన్న, నీకు పచ్చిస్తా గది పెట్టు. అబ్బర్పేట్లు ఇంకేని తినాలుంటో, సీదా అసెంబ్లీకి పోతావు. నేను రాళ్ళని నమ్మను, రక్తాన్ని నమ్ముతాను. ఒక్క నిమిషంలో నువ్వు వెళ్ళకపోతే నేను మాట్లాడను, ఈ కత్తి మాట్లాడుతుంది. బబ్బే చకాలం, అయ్యగారి చేతిలో ఉన్న ఈ కత్తి యొక్క జాతకం చూసుకున్నట్లయితే. అయ్యా, నా ముఖం చూసి పిచ్చోడు వదిలేసి ఈ ఏరియాలోనే కాదు ఈ సిటీ నుంచే వెళ్ళిపోతాడు. రహీం చాచా. భయ్యా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేకపోతే నీ గురించి నన్ను చూడమంటావా? లేదు చాచా, వాడి కోసం నువ్వు ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి? బతకాలనుంటే పోతాడు, లేకపోతే చచ్చిపోతాడు. నా రాళ్ల గురించి నీకు తెలియదు బుల్లే. అబ్బా, రాళ్ల కోసం ప్రాణాలు వదులుకుంటావా? నేను చెప్పేది విను, అల్లాకి కసం. అరే అంత మాట అనకు చాచా, నీ గురించే బయటికి పోతున్నా. ఆయన నా రాళ్ళప్ప వారు. బబ్బేచకాలం తెలుసుకుంటావు, బుల్లెమ్మ తెలుసుకుంటావు, తెలుసుకుంటావు. ఏ మేడం, హ్యాపీయా? చూసావుగా పారిపోయాడు. ఈ యాసిడ్ నరసింహంతో పెట్టుకున్నాడు, ఇంతవరకు బతికింది లేదు. యాసిడ్ నరసింహం అంటే హైదరాబాద్ హడల్. పేపర్లు రెడీ చేసుకో, రేపు ఈ టయానికల్లా నీ మ్యాటర్ మొత్తం క్లోజ్ చేసేస్తా. థ్యాంక్ యూ. ఓకేనా? యాసిడ్ నరసింహం గుర్తుంచుకో, నువ్వు కూడా ముద్దొస్తున్నావే. వచ్చాడు వచ్చాడే వచ్చి వెళ్ళి వెళ్ళాడే. రండుకోవడానికి సమయంగా చికెన్ ముక్క లేదా? అమ్మా
దెబ్బలేంటి? వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెన్? ఆ ఒక్కటి మాత్రం అడగండి అబ్బా. సర్లే కానీ బాయ్యో, ముంతాజక్క నీకోసం వెయిటింగ్ ఇంతకీ ఆ హోటల్ కొనేటోడు ఏడి? అదిగో వస్తున్నాడు. ఏమండి అనకపోయినా పర్లేదు, వాడు వీడు అనకూడదు. నీకేమన్నా మతిపోయిందా? రాత్రికి రాత్రి జ్ఞానోదయం అయింది. రాత్రికి రాత్రి జ్ఞానం రావడానికి నువ్వేమైనా గౌతమ బుద్ధుడివా? ఓ నా ఇరానీ తల్లే, జ్ఞానమనేది తపనున్నోడికి వరదలా ఒకే పారి తన్నుకుంటూ తన్నుకుంటూ వస్తాది. మున్సిపాలిటీ వాటర్ లెక్క రోజుడిసి రోజు రాదేనా బుచ్చుకుల బుచ్చుకు. ఏమన్నారు స్వామి? జ్ఞాననేత్రం తెరిచి చూడు, ఐ మీన్ టు సే క్రిస్టల్ క్లియర్ గా కనపడతాది రా బాల. ఏమి చెప్పారు స్వామి? మీరు కూర్చోవలసిన స్వామి, నిలబడకూడదు. రండి కూర్చోండి. అబ్బో చెమట పడుతోంది స్వామి వారికి. రండి మీరు కూడా స్వామివారికి సేవ చేసుకోండి. నువ్వు కూడా. వీడు స్వామి ఏంటి, వీడికి సేవ ఏంటి? సత్యం నీకు తెలిసినంత సులభంగా అందరికీ అర్థం కాదు నాయన. సాక్షాత్ పుట్టపర్తి సాయిబాబా గారు మళ్ళీ ఈ రూపంలో వచ్చారు. నువ్వు వాడుకుంటానంటే ఒక మాట చెప్తాను, ఈ ఓట్లు అమ్మాలన్నా అమ్ముడు పోవాలన్నా ఈ స్వామే దిక్కు. తోలు తిట్టిది తూట్లు తొమ్మిది తుస్సు మనటము ఖాయము తుస్సు మనటము రాయండి స్వామి. బేచకాలం తల్లికి రాయియాల్సింది కోపానికి కాదు. ప్రపంచంలో క్యాన్సర్ కంటే అది భయంకరమైనది యవ్వనం. అది రాళ్లతోటి కాదు, చిలకల పూడి గులికలే రావేనా బిందే. అవయవ లోపమైతే వాడొక్కడికే ఇబ్బంది, ఆలోచనలే అడ్డదిడ్డమైనవైతే అందరికీ ఇబ్బంది. కరెక్ట్ చేసుకో. సార్ యాసిడ్ నర్సింహం లాంటి రౌడీ షీటరే ఆ రంగురాళ్ళ వాడిని ఏమీ చేయలేకపోయాడు. ప్రేం చేద్దామని గారు, అంత పెద్ద రౌడీ షీటర్ని ఎదుర్కొన్నాడంటే వాడు మామూలుడు కాదయ్యా. వాడికి ఆ పిల్లకి ఏంటి సంబంధం? రే వాడి గురించి ఒకసారి ఎంక్వైరీ చేయండి రా. చేయమంటారా? దొంగ సత్యం, దొంగ సత్యం, నిచ్చే మడిపోవడం, వీళ్ళ తల పేలు పడ. వీడి ఎయిడ్స్ వచ్చి సావను. బబేచ సోనీ ఎవరిని అంతగా దీవిస్తున్నావు? ఎలక్షన్లో ఓటు వేయడానికి ఎలక్షన్ కార్డు ఇస్తారు, మా కడుపు నింపడానికి రేషన్ కార్డు మాత్రం ఇవ్వరు. అందుకే సోనాలి నా బిందే, నీలాంటోళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఈ దేశం తందురుస్తూ అవుతుంది. అందరికి రంగురాళ్ళు ఇస్తావు, నాకు మాత్రం మూలగా చెట్టు ఎక్కిస్తావు. నా అడవి తల్లి మీద ఆన, వారసులే లేని వాళ్ళు లక్షల లక్షల కోట్లు దాచుకొని తస్తున్నారు. బిడ్డలే లేని మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వస్తే ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటారు. ఊరుకోబాయో, మాకు సీట్లు ఎవరిస్తారు, ఓట్లు ఎవరేస్తారు? మధ్యప్రదేశ్ లో శబ్నం మౌసి అనే నీలాంటి హిజ్రాని ప్రజలందరూ ఎంపీగా ఎన్నుకొని పార్లమెంటుకే పంపినారు. అందరికీ రిజర్వేషన్లు ఇచ్చినట్టే మీకు కూడా రాజకీయ రిజర్వేషన్లు ఇస్తారు. పో, మాకు రిజర్వేషన్లు వద్దు బాయో, మేము కూడా హిజ్రాలమని దొంగ షెడ్యూల్ తెస్తారు ఈ పొలిటికల్ సచ్చి. అమ్మమ్మమ్మమ్మమ్మ నా బిందే, నీ దగ్గర చాలా విషయం ఉంది, నువ్వు కూడా తేడాని. నీ దొస్కట్టి బాబా నేను మాడాని. నా దగ్గర మినిస్టర్ రికమెండేషన్ ఇక్కడ లైన్లో నిలబడే వద్ద, మినిస్టర్ లైన్లో కొట్టేస్తా. నేను రా గురుగారు, గురుగారు తగ్గడానికి రాయి గురుగారు. రే కట్ట కింద బబ్బేచ, జనం తగ్గితే అడగాల గాని పెరిగితే అడుగుతావేంద్రబ్బేచేస్తారు. ఆ పని నేను చేశాను గాని టోకెన్ నెంబర్ 104. స్వామి 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 ఒళ్ళు తగ్గడానికి రాయండి స్వామి. తప్పకుండా నాయన.
స్వామి ఇది ఏ ఏలుగు పెట్టుకోమంటారు స్వామి? వేలుగు కాదు నాయన, గొంతులో పెట్టుకో. గొంతులోనా? అడ్డు వస్తుంది కదా స్వామి. కాదు కాదు, భోజనానికి మాత్రం అడ్డు వస్తుంది. నువ్వు దేవుడిచ్చిన కోటా కంటే చాలా ఎక్కువ తినేసా. గాలి మాత్రం మెయింటైన్ చేయి. ఒక్క నెల గాలితో సరిపెట్టావంటే సొప్ప కట్టెలాగా అయిపోతావు. స్వామి రాళ్ళు అయిపోతున్నాయి. గండిపేట నుంచి లోడు బయలుదేరింది లేరా? గండిపేట రాళ్ళా అని నువ్వు గట్టిగా అనరాదు. ఈ మాట వేరొకరు వినరాదు. ఇది గండిపేట రహస్యం. క్షమించలేవా బావా? బావా ఎవరు నువ్వు? నీ కోపం ఇంకా తగ్గలేదా బావా? నీకేమైనా పిచ్చా? పిచ్చే బావా, ఆ పిచ్చితోనే నిన్ను వెతుక్కుంటూ వచ్చా. బాసు నీకు మిరపకాయ లాంటి మడదలు ఉండని చెప్పలేదు బాసు. ఊరుకోరా, ఇదవుతో నాకు తెలీదు. మరి ఏ మిరపకాయ అంటే నిన్ను బాగుంటుంది? నేను నిన్ను బామ్మర్దంట అంత మాత్రం నువ్వు బామ్మర్ది అయిపోతావా? నాకేం అర్థం అవ్వట్లేదు. నాది సేమ్ డైలాగ్. అర్థం కాకపోవడమే ప్రేమ అంటే. అందుకే దేవదాస్కి పార్వతి అర్థం కాలేదు, మజ్నుకి లైలా అర్థం కాలేదు, నీకు నేను అర్థం కాలేదు. వామ్ము, ఇదేదో ఎర్రగడ్డ నుంచి వచ్చిన దానిలా ఉంది. అమ్మని, ఇది టీవీ ప్రోగ్రామా? దీని సంగతి తర్వాత చెప్తా. ఆ రోజు ఆత్మ పేరు చెప్పి నా ప్రాపర్టీ అమ్మనివ్వకుండా అడ్డుపడుతుంటే నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది. మీరు చెప్పినట్టు మా తాత కళ్ళతో చూశాక నా కళ్ళు తెరుచుకున్నాయి. మీరు వచ్చి చూడండి, రండి. అటు చూడు స్వామి, నా కళ్ళతో చూడు, నీ కళ్ళు తెరుచుకుంటాయి. సార్, ఈ 10,000 తీసుకుని ఆ పని చేసి పెట్టండి సార్. ఏంటి 10,000? 5,000 ఇస్తేనే కానీ ఈ ఫైల్ మూవ్ కాదు. ఐఏఎస్ ఆఫీసర్స్ అడ్డంగా దొరికిపోతున్నారు. నువ్వు చెప్పినట్టు ఇది ఇరాని హోటల్ కాదు, గవర్నమెంట్ ఆఫీస్. అటు చూడు, ఇది చూడు, బాంబే ఫిగర్. ఇది చూడు, ఇది పక్కా ఫ్యామిలీ టైప్. ఇది చూడండి, ఫారిన్ సర్కు మొన్న దిగింది, లేటెస్ట్, చాలా కాస్ట్లీ. మీ పర్స్ బరువును బట్టి ఫిగర్ లెవెల్ ఉంటుంది. నువ్వు చెప్పినట్టు ఇది పేదవాడి తాజ్ మహల్ కాదు, రెడ్ లైట్ ఏరియా. లంచాలు తీసుకునే వారికి ఇచ్చేవారికి ఇది అడ్డా. పిక్ పాకెటర్స్ కి, పోరం బొక్కలకి ఇది పర్మనెంట్ ప్లేస్. ఇది చాలా? ఇంకా ఏమైనా చూపించాలా? వద్దు, ది అనాలిసిస్ సూపర్. ఇప్పుడు చెప్పు, ఈ హోటల్ని నేను అమ్మాలా వద్దా? మనం ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే సమాజం అదే రంగులో కనబడుతుంది. నేను కళ్ళద్దాలతో చూడలేదు, కళ్ళతో చూశాను. మానవత్వం అనే కళ్ళద్దాలు పెట్టి చూపిస్తా. పద, వీళ్ళని ఎప్పుడైనా చూశావా? వీళ్ళు దినా 3 పూటలు ఒకే టైంకి వస్తారు, ఒకే ఛాయ్ తీసుకుంటారు, ఒకే బన్ సగం సగం చేసుకుని తింటారు. వీళ్ళు ఇదే టిఫిన్, ఇదే భోజనం అని బతికి ఆత్మాభిమానం చంపుకోలేని ఆశాజీవులు. కొడుకులు తన్ని తరిమేసిన మాలాంటి వాళ్ళకి ఈ హోటల్ కూడా లేకపోతే ఎప్పుడో చనిపోయేవాళ్ళు. వీళ్ళకి ఇదే ఓల్డ్ ఏజ్ హోమ్. వీడి హోటల్కి రోజు 10 సార్లు వస్తుంటాడు, 20 గ్లాసుల నీళ్లు తాగుతుంటాడు. నీళ్లు ఎక్కువ తాగితే ఆరోగ్యానికి మంచిదని కాదు, వీడి నీళ్లతోటి ఆకలి తీర్చుకుంటాడు. ఇట్లాంటి వాళ్ళకి ఇదో పెద్ద చలివేద. యాదగిరి అయ్యా, యాకూబ్, దినాం ఇన్ని అడుక్కుంటారు, ఇదేమన్నా నవాబులు గట్టిచ్చిందనా? నవాబులు వచ్చి వజ్రాలు ఇట్లా బిచ్చంగా వేస్తారనా? ఎక్కడికి వెళ్ళి అడుక్కున్నా ఇంతకంటే ఎక్కువే సంపాదించవచ్చు కదా. కాదయ్యా, మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి అడుక్కోలేమయ్యా. ఇది మాకు అమ్మ లాంటిది, ఆమె ఒడిని వదిలి వెళ్ళలేమయ్యా. చూసా, ఇలాంటి వాళ్ళందరికీ ఇది ఒక అనాథాశ్రమం లాంటిది. ఎండన పడొచ్చిన వాడికి ఇది గొడుగు, వానొచ్చినప్పుడు ఇదో షెల్టర్, చలేసినప్పుడు ఇదే స్వెట్టర్. ఈ సిటీలో ఉన్న చెట్లన్నిటినీ నరికేసి నీడ నమ్ముకుంటున్నారు, నల్లాలు వేయకుండానే నీళ్ళు అమ్ముకుంటున్నారు. ఇక్కడ కూర్చోవడానికి
కనీసం ఒంటి కాలి మీద నిలబడ్డానికి కూడా ఇంత చోటు లేని ఈ సిటీలో ఇంత నీడని ఇన్ని నీళ్ళని ఫ్రీగా ప్రేమగా ఇచ్చేది ఇదొక్కటి. ఈ హోటల్ నమ్ముకునే హక్కు నీకు, ఇది అమ్మకూడదని అడ్డుపడే అధికారం ఎవరికి? ఇదంతా చూశాక కూడా నీ ఇష్టం. అమాయకుల దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పాను కదరా, తీరా తీరా నగరాలు చేస్తున్నారా? చాలా థ్యాంక్స్ దొరా. పర్వాలేదు బాయ్. శుక్రియా బేటా. శుక్రియా. నమస్కారం. నమస్తే. ఎవరు మీరు? ఒకప్పుడు రైతుని, ఇప్పుడు ఏం చెప్పుకోను. ఏదైనా పని ఉంటే ఇప్పించండి అమ్మా. ఏం చేస్తారు? గిన్నెలు తోముతానమ్మా, పాచి పని కూడా చేస్తాను. నేను బల్లలు తొడుగుతానమ్మా, కప్పులు కడుగుతాను. దేశానికే అన్నం పెట్టే రైతన్న ఖాళీ కప్పులు కడిగితే ఆ పాపం ఆమెకు తగులుతుంది. అలా అనకండియ్యా. అమ్మా, ఇక్కడ ఏం పని ఉన్నా చేస్తామమ్మా. ఇక్కడ మీరు ఏం పని చేస్తారు, కానీ ఈ డబ్బు ఉంచండి. వద్దమ్మా, ఏ పని చేయకుండా డబ్బులు తీసుకోవడం భిక్ష అవుతుంది. నేను భిక్షాటానికి రాలేదు. రైతంటే అందరికీ అన్నం పెట్టేవాడు, అడుక్కు తినేవాడు కాదు. నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం కూడా నీకు అర్థం కావట్లేదమ్మా, ఇంకో చోట వెతుక్కుంటాను. పెద్దైనా ఆగండి. బాబు, నా బిడ్డ కాపురం మంచిగా ఉండాలి. ఒక రాయి కాపురం నిలబడ్డట్టే తల్లి. నడవమా నడు. స్వామి, నా ఉద్యోగం ఎప్పుడు వస్తుంది స్వామి? ఆ ఇచ్చిన కదా, వచ్చినట్టే ఫాటక్. ఓ అబేచకాలం. పెళ్లి చేసుకుందాం అంటే పిల్లనివ్వట్లేదు స్వామి. పెళ్లి చూపులకి వెళ్తే ఎలగొట్టేస్తున్నారు. రా, ఈ పువ్వు చెవిలో పెట్టుకో, వీడి పెళ్ళి అయిపోయినట్లే అవుతుంది. పో. ఏమిటి సమస్య? ఆరోగ్య సమస్య అండి. ఆరోగ్య సమస్య. గజకర్ణం, గోకర్ణం, శంకరాభరణం. అటు ఇటు కానోని పెట్టారు, విషయం కూడా అటు ఇటు కాకుండానే పోయింది.
కరెంటు స్తంభం ప్లాన్ కూడా తుస్సు మంది. ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని చంపడానికి ఎన్ని స్ట్రక్చర్లు వేయాలా వేసేయమంటారా? సహజ మరణం అని డాక్టర్ సర్టిఫికేట్ తెప్పిద్దాం అన్నా. నేను అనాథ శరణాలయం ట్రస్టీని, నీలా ఆలోచించే గోండాని కాదు. వాడిని లేపాలంటే మనకి అడ్డం ఎవరు? ఇంకెవరు, పోలీసులు కోర్టులు. సహజ మరణం అని నమ్మించాలంటే వాడిని వాళ్లతోనే లేపేద్దాం. ఎలా? ఏంట్రా రోడ్డు మధ్యలో బండి ఆపినావు? ఇంతకాలం ఈ ప్రభుత్వ భూముల్లో షాపులు పెట్టుకుని మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ భూమిని సుబ్రహ్మణ్య గారు సంబంధించిన వ్యక్తికి ప్రభుత్వం లీజుకి ఇచ్చింది. మీరు ఖాళీ చేసి వెళితే మీకేమైనా సాయం చేస్తాడు, కాదంటే కాళ్ళు చేతులు తీసేస్తాడు. టీవీ నైన్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, తీరబండి. అమ్మా, ఇన్ని రోజులు మీ ఇరాని వాటర్ల వల్లే ఇక్కడ ఉంటున్నావు అమ్మా. ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యం అని మనుషులు వచ్చేసి ఖాళీ చేయకపోతే చంపేస్తారు, భయపెడుతున్నారమ్మా. అంతా అబ్బేచ కాలమే. భయపడేవాడు ఉన్నంత వరకు భయపెట్టేవాడు ఉంటూనే ఉంటాడు. చూసావుగా, ఇప్పుడు ఏదో ఒకటి చేసి వాళ్ళని కాపాడు. ఓ నా ఇరానీ తల్లే, నా రంగురాళ్ల మీద నీకు నమ్మకం ఎప్పుడు ఏర్పడిందే? నీ రంగురాళ్ల మీద కాదు, నీ మీద. నాదేముందే అంతా నా రంగురాళ్ల మహిమ. మహిమ అందులో లేదు, నీ పవర్ లోనే ఉంది. అది ఆ యాసిడ్ నర్సింహ ఇన్సిడెంట్ తో అర్థమైంది. మనం కష్టపడి మనం చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే దేవుడు పాస్ చేయించునని తిరుపతికి పోయి గుండు కొట్టించుకుంటాం. మన పిల్లల్ని మనమే గాని ఇది మన సృష్టి అని విర్రవీగుతాం. కానీ మనిషే దేవుడి సృష్టి అని తెలుసుకోలేకపోతున్నావు. ఎట్లాంటి కన్ఫ్యూజన్లోనే ఉన్నావు నువ్వు? ఈ హోటల్ని అమ్మకపోవడానికి కారణం నువ్వే. వీళ్ళంతా ఇక్కడ లేనప్పుడు ఈ హోటల్ ఇక్కడ ఉండి ఉపయోగం లేదు. వీళ్ళకి కన్నా రాలే దిక్కు. నువ్వు ఫిగర్ చేయకు, వాళ్ళ ప్రాబ్లం సంగతి నేను చూసుకుంటా. అవి పిచ్చి రాళ్ళని నాకు తెలుసు. నువ్వు రంగు రాళ్ళని చెప్పి మోసం చేసే స్వామివి కాదు. నీలో ఇంకో మంచి మనిషి కూడా ఉన్నాడు, అది నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇప్పుడే చెయ్యి, లేటు మాత్రం చెయ్యకు. లెట్ దెమ్ కమ్. రాళ్ళ కోసం అయితే రాని, నా పని పూర్తవుద్ది, నీ పని మొదలు పెడతా. థాంక్యూ. బపేచకాలం భజకాలం గజకర్ణం గోకర్ణం శంకరా. షాపులన్నీ మూసేస్తున్నాయి, ఒక్కసారిగా అందరూ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? షాపులన్నీ మూసున్నాయి, అందరు ఎక్కడ పోయినట్టు? నిన్న వాళ్ళు ఎవరో వచ్చి షాపులన్నీ ఖాళీ చేయకపోతే చంపేస్తామని బెదిరించారు సామే. అందుకని వీళ్ళందరూ కలిసి ఓ పెద్ద ఆయన దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళారు. ఎవని కష్టం వచ్చినా రాయి కోసమో రప్ప కోసమో నా దగ్గర రావాలి, కానీ ఇంకెవరి దగ్గరకు ఓడింది? ఎవడాడు? నక్సలైట్. నక్సలైట్? కత్తుల ప్రసాద్ అని మాజీ నక్సలైట్ సామే. మాజీ నక్సలైట్లు అంత మంచోళ్ళుగా సామే. వీళ్ళందరూ వీళ్ళకి రాళ్ళు వాళ్ళ చెవుల్లో పూలు పెట్టి హ్యాపీగా బతికేస్తున్నారు. వీడెవడో నాకే మంచి గుండ్రాయ్. ఫైన్ క్వాలిటీ పాలిష్డ్ గ్రానైట్ స్టోన్ పెట్టాలనుకుంటున్నాను. ఖాళీ చేయకపోతే సత్తారని ముందే చెప్పాను కదరా. కొట్టేస్తా నిన్ను,
నువ్వు చెప్పినా కూడా వీళ్ళందరూ నిన్ను ఎంట్రీగా ముక్కులా చూస్తున్నారంటే నీకు ఇంకా మ్యాటర్ అర్థమవ్వలేదా? నువ్వు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళలేదు అనుకో, నీ పని అప్పడం అప్పడమే. కత్తుల ప్రసాద్ అని మాజీ నక్సలైట్ సార్. ఏంటి చూసుకోనా రే, ఏ చేయండి రా. ఓకే ఓకే ఓకే, చూడండి పక్కనే ఉన్న గవర్నమెంట్ భూముల్లో పట్టాలు ఇచ్చి షెల్టర్లు కట్టిస్తామని సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. అది నమ్మి వీళ్ళు కాలు చేసిన తర్వాత మీరు కట్టించకపోతే కరెక్ట్ గా మాట్లాడేవన్నా. కట్టించివ్వండి, వీళ్ళందరూ కాలు చేస్తారు. మేము కట్టించాక ఖాళీ చేయకపోతే? మీరు కట్టించిన తర్వాత వీళ్ళందరూ ఖాళీ చేస్తారని 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాయిచ్చే పూచి నాది. అది చెప్పాల్సింది నువ్వు కాదు ఈ జనాలు. అంతే కదా, బాండ్ పేపర్స్ రెడీ. లాయర్ సార్. భవేచకాలం భజకాలం గజకర్ణం గోకర్ణం శంకరాభరణం. శంకరాభరణం అంటే ఎరుకే కదయ్యా. 100 రోజుల బొమ్మ అయ్యగారి జాతక చక్రం చూసుకున్నట్టయితే బొమ్మ ఉల్టా ఫోకస్, బొమ్మ నిండా బొక్కలే. ఏంద్రని సోది సత్యం దోరా. నీ పేరా? లేలే, నేను చెప్పేది దోరా. నా చేతిలో నువ్వు చచ్చుడు నిజం. గదే నేను చెప్పేది. మహానంది. మహానంది పవన్ నాకు బాగా తెలుసు, నువ్వేం టెన్షన్ పడ. కొండదేవర మీద ఆనా పావురాల గుట్ట. ఇందిరాణి రంగురాల మహిమ. ముందే చెప్పిన దొరా, బొమ్మకు బొక్కలు పడతాయి. మాజీ అన్నని అదేరా ప్రాబ్లం. నువ్వు మాజీ అన్నవి,
నేను ప్రజెంట్ అన్నని. స్మోకింగ్ కిల్స్, కాసెస్ క్యాన్సర్, ఆల్కహాల్ కిల్స్. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. ఎవరనుకున్నావరా నన్ను? నేను మాజీ అన్నని. అదేరా ప్రాబ్లం. నువ్వు మాజీ అన్నవి, నేను ప్రజెంట్ అన్నని. ఇన్ని రోజులుగా మన డిపార్ట్మెంట్ కళ్ళు కప్పి ఇక్కడే ఉన్నాడు అంటే వాడికి ఇక్కడ ఏదో పని ఉండాలి. ఓకే సార్. మహానంది బాగా క్లోజా? నోను. ఇన్ని రోజులుగా ఇక్కడున్నాడు అంటే నీ ఆస్తి మీదైనా కన్నుండాలి లేదా నీ మీదైనా? అది నాకు తెలీదు. వాడేదో ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. అయినా మా పోలీసుల నుంచి తప్పించుకోలేదు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా ఇమీడియట్ గా మాకు తెలియజేయండి. వాడికి ఈ అమ్మాయికి ఏదో లింక్ ఉంది, ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తాను. ఈ అమ్మాయిని అబ్జర్వేషన్ లో పెట్టండి. వాడు రియల్ అన్నా తెలుసుకోలేకపోయావు. వాడు రంగరాళ్ళు అమ్మేవాడు కాదు. వాడు మనలాంటి వాళ్ళ ఆకడాలను ఎదిరించడానికి వచ్చిన కామ్రేడ్ సత్యం. ఆ అమ్మాయిని మనం చంపాలనుకున్నామని తెలిస్తే వాడే మనల్ని చంపేస్తాడు తెలుసా? అన్నం దృష్టిలో పడ్డావంటే చావు లిస్టులో మన పేరు ఉన్నట్టే. నాకు ఆ తోటలు వద్దు, ఆ వాటాలు వద్దు. ఏంటి కూర్చో, నువ్వే మీడియాకి మీటింగ్ పెట్టేట్టున్నావు? వీడు మీటింగ్ పెట్టేదేంటన్నా? ఏసేస్తా నిన్ను. ఏసేయమంటారా? అన్నిటికంటే చావు భయం చాలా గొప్పది, వదిలేరా వాణ్ణి. ఇన్ని రోజులు మహానంది రాయిస్తే ఏ పనైనా అవుతుందనే నమ్మకంతో బ్రతుకుతున్నాం. అతనే మోసం ఉన్న తర్వాత ఈ రాయి నాకెందుకు? కొట్టేస్తాళ్ళు, నువ్వు రాయి తీసుకొని మోసపోవచ్చు. నీ రాత బాగుంటే ఈ కేఫ్ బౌలర్ అవ్వచ్చు, ఈ కేఫ్ బౌలర్ సర్వర్ అవ్వచ్చు. అంటే లవ్వకం. నీ మీద నీకు లవ్వకం ఉంటే నువ్వు ఏదైనా అవ్వచ్చు. లవ్వకం. అమ్మ నాన్న దగ్గర నుంచి ఫోను. మాట్లాడు. ఏం మాట్లాడను? ఇన్ని రోజుల నుంచి నువ్వేం మాట్లాడుతున్నావో అదే మాట్లాడు. అప్పుడైతే రాయిచ్చాడు, నేను గ్యారంటీగా హీరో అవుతానని నమ్మకంతో అలా మాట్లాడేవాన్ని. ఇప్పుడు అంతే కాన్ఫిడెన్స్ తో మాట్లాడు. చెప్పింది చే, కొట్టేస్తా నిన్ను. హలో అమ్మా,
నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నేను హీరోగా సెలెక్ట్ అయ్యానమ్మా, త్వరలో మన అప్పులన్నీ తీర్చేస్తారమ్మా. అరే మధు, అక్కడ అంటే లేవు. అదేంట్రా, నిన్నెవరో టీమ్ అంటున్నారు. కుటామేస్త్రి సినిమాలో చిరంజీవి కూలీ, కూలీ నెంబర్ వన్ సినిమాలో వెంకటేష్ కూలీ. ఆ క్యారెక్టర్లు చేస్తేనే మెగాస్టార్లు అవుతామమ్మా. ఏమోరా అయ్యా, వాళ్ళు వీళ్ళు అది ఇది అంటుంటే మీ నాన్న అసలే భయపడిపోతున్నారు. ఆయనకు అసలే ఆరోగ్యం బాగోలేదు. బంగారంలో పండే భూమిని అమ్మి డబ్బులు పట్టుకుపోయావు. జరగకూడదు ఏదన్నా జరిగిందనుకో, మీ నాన్న బ్రతకడు. అమ్మా అసలు ఏం జరిగిందంటే, సార్ షాట్ రెడీ. అమ్మా నీ షాట్ రెడీ అట, నేను మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా. జాగ్రత్త అయ్యా, ఉంటాను. ఇలా ఎంతకాలం నమ్మించి మోసం చేయమంటావు? మోసపోయి డబ్బులు పోగొట్టుకున్నాలని నిజం చెప్పడం కట్టే. వాళ్ళని ఇలా మోసం చేయడమే కరెక్ట్రా? రోజు పచ్చడి మెతుకులేనా అని సంపుకు తినేవారు కదా ఈ అలసోడండి. పప్పు, పులుసు, కూర, కోడి కూర అన్ని ఉన్నాయి, తినేయండి కడుపునండి. అమ్మా ఇది కళా నిజమా? ఏమోనే, అన్ని తెచ్చి వండమంటే వండాను గానీ నాకు కూడా కలగానే ఉంది. అది కాదయ్యా, పండగ చేసుకోవడానికి మనకు పంట ఏం పండింది? అందుకనే కడుపు మండింది. అప్పు చేసేనా పప్పు కొడుతున్నాలనిపించి. అప్పు చేసావా? ఏ తప్పు చేసి చెప్పకూడే తినట్లేదుగా, తినండి. చివరిలో స్వీట్ కూడా ఉంది. ఆగండి ఆగండి, స్వీట్ ముందే తినేయకూడదమ్మా, చివరిలో అందరం కలిసి ఒకేసారి తినాలి. ఎందుకు నాన్న? ఎందుకంటే మరి అందరం కలిసి ఒకేసారి వెళ్ళిపోను కదా. ఎక్కడికయ్యా? ఎక్కడికేంటే పిచ్చిదేనా, ఎవ్వరి సాయం లేని వ్యవసాయం చేసి తెళ్ళాల పుస్తులమ్ముకోని మొగుళ్ళు, పిల్లల్ని పస్తు పెట్టని నాన్నలు ఎక్కడుంటారో, శిస్తులు కట్టలేక ఆస్తులు అమ్ముకోలేక పంటలు పాడు పెట్టి పాడె మీద పడుకొని రైతన్నలు ఎక్కడుంటారు, అందరికీ అన్నం పెట్టి తాను మాత్రం పురుగుల మందు తాగి నొరగలు కక్కుకుని చావని అన్నదాతలు ఎక్కడుంటారు, అక్కడికి అక్కడికే. అయితే త్వరగా అక్కడికి నన్ను తీసుకెళ్ళి నాన్న. తీసుకో. నేను ఒకటి రెండు మూడు అంటాను, అందరూ కలిసి ఒకేసారి తినాలి, అప్పుడే అందరం కలిసి స్వర్గానికి వెళ్తాం. స్వర్గమా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదయ్యా. నాకు అర్థమైంది, మన సమస్యలు అన్నీ తీరిపోయాయి, ఇంకా మనకి ఏ బాధ ఉండదు. రెడీయా? ఒకటి రెండు మూడు. ఆగండి. నువ్వు దానిలో కలిపిన విషయం కల్తీదో కాదో తెలుసుకుందావు రచ్చ. రూపాయి పెట్టి సినిమా చూపించలేనోడు స్వర్గాన్ని ఏం చూపిస్తాడమ్మా? ఎందుకయ్యా మాకు చచ్చే అదృష్టాన్ని కూడా నువ్వు దూరం చేస్తావు? తప్పుగా అనుకుంటున్నారు, దూరం చేయట్లేదు, దగ్గర చేయడానికి వచ్చాను. నాకు తెలుసు మీరు ఇట్లాంటిదేదో చేస్తారని, అందుకే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. అయినా చచ్చేదేదో ఖచ్చితంగా చచ్చేటట్టు చూసుకోమని చెప్పడానికి వచ్చాను. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? అవునమ్మా, ఈయనకి టైంకి వర్షాలు పడతాయన్న నమ్మకం లేదు, పంటలు పడతాయన్న నమ్మకం లేదు, ప్రభుత్వాలు సాయం చేస్తాయన్న నమ్మకం అసలే లేదు. కానీ విషయం మీద మాత్రం నమ్మకం ఉంది. ఒకవేళ అది కల్తీదే అనుకో, పిల్లలు తచ్చి మీరు బతికితే. లేదు, అలా జరగడానికి వీల్లేదు. అందరూ కట్ట కట్టుకుని ఒకేసారి చావాలి. నీకేమైనా మతిపోయిందా? చచ్చిపోదామంటే రైతుల బాధలు ప్రభుత్వాలకే అర్థం కావట్లేదు అనుకున్నాను, పెళ్ళాలకు కూడా అర్థం కావట్లేదు. ఇది కొత్త విషయం. అది సరేలే, విషయాన్ని టెస్ట్ చేయడం ఎలాగో చెప్పు. ఈ విషయాన్ని టెస్ట్ చేసే ముందు నీలాంటి వాళ్ళను కాపాడేవాడు ఎవడన్నా ఉన్నాడేమోనని ఇంకొకసారి టెస్ట్ చేసుకో. సజ్జుల పేరు చెప్పి నా పంట భూమిని లాక్కుంది ప్రభుత్వం, ఆ ప్రభుత్వం నన్నే కాపాడుతుంది. దక్షిణ లేకుండా దర్శించుకునే దేవుడు గుళ్ళు ఉన్నాయి, కానీ నోట్ల కట్ట లేకుండా మెట్లెక్కే పోలీస్ స్టేషన్లు ఎక్కడున్నాయి? పోలీసులు ఏం కాపాడతారు? కానీ మాలాంటి వాళ్ళ కోసం పోరాటం చేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అన్నలు. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటాడని తెలుసు, సాయిబాబా షిరిడీలో ఉంటాడని తెలుసు. చావడానికి విషమే అప్పు చేసి తెచ్చుకున్నా నాకు,
వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళేస్తాం అమ్మ సక్కడికి. మాకు సాయం చేసే దేవుళ్ళు అడవులో ఉంటారు. పాపం వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. మా దురదృష్టం వాళ్ళని కలిసే మార్గం మాకు లేదు. అసలు ఆ మహానంది ఆ హోటల్లో ఎందుకుంటున్నాడు? ఆ అమ్మాయికి అతనికి ఉన్న లింక్ ఏంటి? ఆ హోటల్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు? ఎవరెవరిని కలుస్తున్నాడు? అతనితో ఉన్న పరిచయాలేంటి? ఈ వివరాలన్నీ ఎంక్వైరీ చేసి నాకు చెప్పండి. అలాగే సార్. ఆ ముంతాజ్ ఫోను ట్రాప్ చేయండి. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు ఇమీడియట్గా చెప్పండి. 24 గంటలు అదే పనిలో ఉండండి. ఎస్ సార్. ఓకే సార్. హలో, ముంతాజా మాట్లాడేది? అవును, మీరెవరు? నేను మహానందిని మాట్లాడుతున్నా. డబ్బు కోసం మోసం చేస్తూ రంగురాళ్ళు అమ్మేవాడి అనుకున్నాను. ఇలాంటి మోసాలు కూడా చేస్తావా? ఒక్క క్షణంలోనే అంత గౌరవం తగ్గిపోయిందా? మాకోసమే పోరాటాలు చేస్తూ మాకోసమే బతుకుతున్నామని అంటారు. నన్ను నమ్మించడానికి కదా ఇప్పుడు ఫోన్ చేశావు. నమ్మించడానికి కాదు, నమ్మమని చెప్పడానికి. నేను చెప్పింది నమ్మి నువ్వు ఉద్యమంలోకి వస్తావని కాదు, నలుగురికి ఉపయోగపడే నీలాంటి అమ్మాయి సావకుండా ఉండాలని. నీకు జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్. అబద్ధాన్ని నిజం అనుకుంటే మోసపోతావు, నిజాన్ని అబద్ధం అనుకుంటే చస్తావు. మనుషులకి శత్రువులుండరు, ఐశ్వర్యానికో అందానికో ఉంటారు. ఆలోచించుకో. సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గోల్కొండ సర్కిల్ నుంచి సార్. ఓకే ఓకే సార్. మహానంది ముంతాజులు మాట్లాడుకునేదాన్ని ట్రాప్ చేశాం సార్. ఇప్పుడు ఆ మహానంది, అదే ఆ కామ్రేడ్ సత్యం ఎక్కడున్నాడు? గోల్కొండ అవుట్స్కర్ట్స్లో ఉన్నట్లు సిగ్నల్స్ ట్రేస్ అవుతున్నాయి సార్. మేం సాబ్, ఆ మహానందిని తప్పుగా అర్థం చేసుకుని వెళ్ళిపోతానంటారేంటి? వెళ్ళకపోతే ఇక్కడే ఉండి వాడి చేతిలో చావమంటావా? అన్నలు నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళు కాదమ్మా. ఈ జనానికి సాయం చేయడానికి వచ్చిన మాజీ అన్నని చంపాడు అంటే వాడు ఏంటో, వాడి ఉద్యమం ఏంటో నాకు క్లియర్గా అర్థమైంది. నన్ను ఆపకండి. మేం సాబ్. కామ్రేడ్ సత్యం, లొంగిపో, నువ్వు ఎటు పారిపోలేవు. చుట్టూ మా పోలీసులు రౌండప్ చేశాం. మాది హత్యలు, 4 ల్యాండ్ మైన్స్, 1 XCM పై హత్యా ప్రయత్నం. ఇన్ని నేరాల్లో ముద్దాయిగా ఉన్న నువ్వు ఇంత సులువుగా మాకు పట్టుబడతావని ఊహించలేదు కదా. బచ్చాగాడిలా మాట్లాడుతున్నావు. ఆ అమ్మాయిని రక్షిస్తే నేనే లొంగిపోతానన్నాను కదా. నా ఎక్స్పెక్టేషన్ రైటే. నీకు ఆ అమ్మాయి మీద నిజంగానే లవ్ ఉందన్నమాట. కామ్రేడ్ సత్యం అంటే అలాటప్పానా సార్? పారామిలిటరీకి 10 సార్లు దొరికి మాటల్లో పెట్టి మాయమైపోయాడు సార్. అసలు వీడి సిటీకి ఎందుకు వచ్చాడు? వీడి ప్లాన్ ఏంటి? మొత్తం కక్కిస్తాను. ఆ అమ్మాయిని నా దగ్గరికి తీసుకురండి. నేను ఎందుకు వచ్చానో మీకు అన్నీ చెప్తాను. ఓకే.
చావు. జనం కోసం చస్తే త్యాగం. ప్రపంచ చరిత్రలో ఈ రోజు వరకు జనంలో ఉండి జనంతో చేసిన పోరాటాలే గెలిచాయి. జనంకి దూరంగా ఉండి చేసిన ఏ పోరాటం గెలవలేదు. అది మంచైనా చెడైనా అదే జనంలో ఉండి పోరాడిన నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ లాంటి వారి కారణంగా ఆ దేశాలకి స్వాతంత్రం వచ్చింది. ఆ చరిత్ర ఎందుకు తెలుసుకోరు? పెద్దవాడి గురించి తప్పితే పేదవాడి గురించి ఏ చరిత్ర చెప్పలేదు. అందుకే చరిత్ర అంటే అదే అనుకుంటున్నా. ఒక్క గాంధీజీ వల్లే స్వతంత్రం ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటే ఆనాడు బ్రిటిష్ వాడు గాంధీజీనే ఎందుకు చంపలేదు? ఒక భగత్ సింగ్, కన్నెగంటి హనుమంతు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళని ఎందుకు చంపారు? సుభాష్ చంద్రబోస్ని ప్రాణాలతో పట్టిస్తే చాలు అన్నాడు బ్రిటిష్ వాడు. అంటే సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారిని ఎంతగా భయపెట్టుండాలి? నువ్వు చెప్పినట్టు స్వాతంత్రం రావడంలో ఆయన పాత్ర ఎంత గొప్పదో నీకు తెలుసు. చరిత్రను చదవకపోవడం తప్పు కాదు, తప్పుగా చదవడం, తప్పుగా అర్థం చేసుకోవడం ప్రమాదం. ఈ దేశంలో జరుగుతున్నది అదే. సుభాష్, ఇంత తెలిసిన మీరు పిట్టల దొర్ల పిచ్చి వేషాలు వేసుకుంటూ ఒక ఆకురౌడీని చంపేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందా? ఇదేనా మీ ఆశయం? ఇందుకోసమేనా మీ పోరాటం? మీకే ఫూలిష్ గా అనిపించట్లేదా? నేనెందుకు వచ్చాను? నేను వేసిన పిచ్చి వేషాల వెనుక లక్ష్యం ఏమిటి? నీకు చెప్పాలని నిన్ను ఇక్కడికి పిలిపించాను. గ్రీనరీకి హాజరైన కామ్రేడ్స్ అందరికీ లాల్ సలాం. ఈ ప్రభుత్వాలు కొత్త టెక్నాలజీతో మనపై దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సందర్భంలో మనం కొత్త రక్తాన్ని చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ సమావేశం. కామ్రేడ్స్, మీరంతా మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. కామ్రేడ్, పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నేను బలపరుస్తున్నాను. యుద్ధానికి వ్యూహం ఎంత అవసరమో సైనికులు అంతే అవసరం. విప్లవకారులు చేస్తున్న పోరాటాలనే కాదు, పార్టీలకు జెండాలకు సంబంధం లేకుండా ప్రజలు ఎవరికి వారే స్వచ్ఛందంగా చేస్తున్న పోరాటాలని కూడా ఈ ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నాయి. ఊరికి ఒక్కరు కాదు, అవసరమైతే ప్రతి పల్లె సేమని విప్లవ సేమగా తయారు చేద్దాం. 1 మినిట్ కామ్రేడ్స్. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది, నా ఐడియా ఈ అడవినే మార్చేస్తుంది. ప్రజలారా, మీకు ఏదన్నా ఆపదొస్తే ఆ దేవుణ్ణి ప్రార్థించండి, ఈ దేవుణ్ణి ప్రార్థించండి. దేవుడు కోఆపరేట్ చేయకపోతే అన్నల్ని పిలవండి. ఊరికొక్క అన్న ఉంటే వీధికో దేవుడున్నట్టే లెక్క. ఇది కాన్సెప్ట్. అన్నలుగా మారడం అంటే దేవుడిగా మారడం. ఇది క్యాప్షన్. ఇలా హోర్డింగ్లు ఊరూరా పెట్టిద్దాం, టీవీల్లో పేపర్లో పబ్లిసిటీ ఇద్దాం. మన పోరాటానికి పబ్లిసిటీ పెరుగుతుంది. అప్పుడు ఊరు నుంచి 10 మందే కర్మ, 100 మంది మందలు మందలుగా వచ్చి మన పోరాటంలో జాయిన్ అవుతారు. మనది సాయుధ పోరాటం కాదు, సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటారు. మీరు ఫ్రెష్ బ్లడ్ అంటే నాకు అదే అనిపించింది కామ్రేడ్. సుభాష్ కామ్రేడ్, తుపాకీ పట్టుకుని ఉద్యమంలోకి వచ్చావంటే నువ్వు ప్రజా జీవితాన్ని అర్థం చేసుకున్నావు అనుకున్నాను. కానీ టీవీ మీడియాని బాగా ఆపోసన పట్టావు. ఉద్యమం అంటే టీవీ కాదు, జీవితం. కామ్రేడ్, నువ్వు మన పార్టీని, పార్టీ సిద్ధాంతాల్ని అవమానపరుస్తున్నావు. అవమానం కాదు కామ్రేడ్, అనుమానిస్తున్నావు. అనుమానమా కామ్రేడ్? ఉద్యమాలు ఎప్పుడూ అనుమానంతో సాగవు, నమ్మకంతో సాగుతాయి. అయినా ఏమిటి నీ అనుమానం? మొదటి బానిస పుట్టినప్పుడే ఈ పోరాటం పుట్టింది, చివరి బానిస పోయేంత వరకు ఈ పోరాటం ఉంటుంది. కానీ మన పోరాటం ఎవరి మీద, ఎవరి కోసం, ఎంతకాలం? దోపిడీ ఉన్నంతకాలం ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది కామ్రేడ్. ఎంతమందిని చంపితే ఈ దోపిడీ పోతుంది, ఎంతమందిని చంపాక ఈ పోరాటం అవుతుంది? మీరు మళ్ళీ మన పార్టీని, పార్టీ సిద్ధాంతాల్ని అవమానిస్తున్నారు. నో కామ్రేడ్, మన పార్టీ సిద్ధాంతాల్ని అవమానించడం కాదు, మనం వెళ్లే మార్గాన్ని అనుమానించడం. అంటే మన పార్టీ సిద్ధాంతం మీద నమ్మకం పోయిందా? లేదు, ఇంకా పెరిగింది. అంటే
నన్ను నా నాయకత్వాన్ని అనుమానిస్తున్నావా? ఒక కోటీశ్వరుడి ఇంట్లో పుట్టి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సోషల్ సైన్స్ ఆనర్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన మీకు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఆఫర్ చేసి గొప్ప గొప్ప ఉద్యోగాలు మాని ఉద్యమం బాటలోకి రావడం చూసి ఇన్స్పైర్ అయి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమంలోకి వచ్చారు. అలాంటి మిమ్మల్ని అనుమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్టే కామ్రేడ్. సిద్ధాంతం మీద నమ్మకం ఉంది, పోరాటం మీద ప్రేమ ఉంది, నా మీద గౌరవం ఉంది. మరి ఏమిటి మీ సమస్య కామ్రేడ్? ఏ ప్రజల కోసమైతే విప్లవకారులు జెండాలుగా మారుతున్నారో, ఏ ప్రజల కోసమైతే విప్లవకారులు ఆయుధాలు అంకురిస్తున్నారు, ఏ ప్రజల కోసమైతే విప్లవకారులు అడవుల్లో ఆకుల్లా రాలిపోతున్నారు, ఆ విప్లవకారుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, తమకు విప్లవకారుల అవసరం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఏమిటి నీ ఉద్దేశం? ప్రజలు కోరుకోకుండానే, ప్రజలకి అవసరం లేకుండానే, ప్రజల సానుభూతి సంఘీభావం లేకుండానే విప్లవాలు విప్లవ పోరాటాలు జరుగుతున్నాయన్న నీ ఉద్దేశం? నా అభిప్రాయం ప్రజలకున్న అభిప్రాయం అని నా అభిప్రాయం. నీ అభిప్రాయం నిజమైతే మనం ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళినప్పుడు వేలాది మంది ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, వేల కొలది అప్లికేషన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. దానికి మీరు గర్వపడుతున్నారు, నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకో తెలుసా కామ్రేడ్? ఇన్నాళ్ళు మనల్ని ఎక్కడ కలవాలో ఎలా కలవాలో తెలియక ఇబ్బంది పడిన ప్రజలకి ఆ రోజే మీరు దొరికారు, అందుకే అంతమంది కలిశారు. ఎంతో ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ అన్న మూడు లెటర్స్ టైప్ చేస్తే నెట్లో 200 సైట్లు ఓపెన్ అవుతాయి, ఎలా తయారు చేయొచ్చో ఎక్కడ దొరుకుతుందో చెప్పడానికి. హెరాయిన్, కొకైన్, చెరస్ లాంటి వాటికి డైరెక్ట్గా హోమ్ డెలివరీ ఉంది. విదేశాలకు కోట్లకు కోట్లు మన డబ్బు హవాలా చేయడానికి ప్యారలల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉంది. కానీ ఆపదలో ఉన్నవాడు అన్నా అని చెప్పుకునే మన దగ్గరికి రావడానికి మాత్రం చిన్న రూట్ కూడా లేదు. కనీసం వాళ్ళ బాధ తెలియజేసుకోవడానికి ఒక్క పోస్ట్ బాక్స్ కూడా లేదు కామ్రేడ్. నువ్వు కూడా క్యాపిటలిస్ట్ మీడియా వక్రీకరించింది నిజమని నమ్ముతున్నావా కామ్రేడ్? అదే మీడియా వల్లే, అదే మీడియా వల్లే మనం తరిమి కొడదామనుకున్న అమెరికా సామ్రాజ్యవాదం, బూర్జువా తత్వం, సంస్కృతి మన పల్లెటూళ్ళలోని పేదవాడి పడక గది దాకా చేరి. కానీ అడవికి అవతల పక్కన ఉన్న పేదవాడికి కనిపించనంత దూరాన వాడి మాట వినిపించుకోలేని స్థాయిలో మనం. రోగం జనారణ్యంలో ఉంటే ట్రీట్మెంట్ ఈ అడవిలో చెట్లకి చేస్తున్నాం, రూపాయి పడిన చోటు కాకుండా ఇంకో చోట వెతుకుతున్నాం అనిపిస్తోంది కామ్రేడ్. అడవికి ఉద్యమానికి చాలా దగ్గర సంబంధం. అడవిలో వగ్గిని ఎవరూ రాజేయరు, దానికి అదే రాజుకుంటుంది, దావానలంలో వ్యాపిస్తుంది. అదే స్ఫూర్తి ప్రతి ఉద్యమకారుడికే ఉండాలని మనం ఈ అడవి తల్లి ఒడిలో ఉన్నాం. ఉద్యమం మొదలైనప్పుడు మన దగ్గర చెక్క తుపాకీ ఉండేది, కానీ ఇప్పుడు AK-47 అవసరాన్ని బట్టి ఆయుధాన్ని మార్చినప్పుడు కాలానుగుణంగా మన పద్ధతుల్ని మనం ఎందుకు మార్చుకోకూడదు? మన ఎత్తుగడల్ని మనం ఎందుకు మార్చుకోకూడదు? అంటే పోరాటాన్ని ఆపేద్దామంటావా, తుపాకులు వదిలేద్దామంటావా? ఆ మాట చెప్పాల్సింది విప్లవకారులు కాదు, పోలీసులు కాదు, ప్రజలు. అందుకే ప్రజల దగ్గరికి వెళ్దాం, మన అవసరం ఎక్కడుందో తెలుసుకుందాం, అసలు మన అవసరం వాళ్లకు ఉందో లేదో కూడా తెలుసుకుందాం. ఉంటే దేనికోసం పోరాడాలి, ఎలా పోరాడాలి, ఎక్కడి నుంచి పోరాడాలో ప్రజలే చెప్తారు. మనం అడవిని వదిలి నగరాల్లోకి వెళ్దాం అంటావా? నగరాల్లోకి కాదు కామ్రేడ్, ప్రజల్లోకి వెళ్దాం. మనం అడవికి వచ్చింది ప్రజల కోసమే, తిరిగి అడవిని వదిలేసేది ప్రజల కోసమే. మనకు కావలసింది ప్రజల విముక్తి, అది అక్కడుండే సాధిద్దాం. లాల్ సలాం. అలా మా విప్లవ ఉద్యమంలో చెలరేగిన అంతర్మథనమే.
నాకు అవకాశం ఉండకపోవచ్చు. వీళ్ళు ఏ క్షణంలోనైనా బతుకుతున్నారని ఫస్ట్ టైం తెలుసుకున్నాను. నన్ను పక్కవాడి కోసం బతకక్కర్లేదు, కనీసం పక్కవాడితో కలిసి బతికితే చాలు. కామ్రేడ్ సత్యం ద్వారా నేను తెలుసుకున్న సత్యం ఇదే. చేస్తే అందరం చేద్దాం, బతికితే హ్యాపీగా అందరం బతుకుదాం. మహానంది లాంటి వాళ్ళు ఉన్నంత కాలం మనకేం కాదు. పేదవాడు ఇంకా పేదవాడిగా మారుతున్నాడు, ధనికుడు మరింత ధనవంతుడిగా మారుతున్నాడు. సమానత్వం అనేది లేకుండా పోయింది. జనాలకి సేవ చేద్దామనుకుని మనం అడవుల్లోకి వెళ్ళి రివాల్వర్లు తుపాకులు పట్టుకొని తిరుగుతూ సమాజాన్ని ఉద్ధరిద్దామని చెప్పి మనమేం చేస్తున్నాం? మాలాంటి వాళ్ళ కోసం పోరాటం చేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అన్నలు. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? పాపం వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. మా దురదృష్టం, వాళ్ళని కలిసే మార్గం మాకు లేదు. సాటి మనిషికి సాయపడని ఉద్యమం ఒక ఉద్యమమేనా? సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు సాయపడే మొదటి అడుగు మన అన్నలదే అయితే మనం 10 మందికి ఆదర్శం అవుతాం. మన చేతిలో రైఫిల్స్, AK-47 గన్స్ కంటే సాయం చేయాలన్న తపన ఒక్కటుంటే జనాలకి సాయం చేస్తామని మనం ఆ జనాలకు దూరంగా బతకడం ఏంటి? మన అవసరం ఎక్కడుందో తెలుసుకుందాం. అసలు మన అవసరం వాళ్లకు ఉందో లేదో కూడా తెలుసుకుందాం. రండి, మనం జనాల మధ్య నుంచి ఉద్యమిద్దాం, జనాల్ని కనుక్కొని ఉద్యమిద్దాం. జనమే మన బలం, జనమే మన ఆయుధం. రండి కామ్రేడ్స్, జనంలో కలుద్దాం. హలో నాన్నా, నువ్వు పంపిన డబ్బు అందిందిరా అయ్యా, అప్పులన్నీ తీర్చేశాం. నేనా డబ్బులు పంపించానా? అదేంట్రా, డబ్బులు పంపిన సంగతి మర్చిపోయావా? బిజీగా ఉండి మర్చిపోయానన్నా. నా ప్రాబ్లం ఎలా సాల్వ్ అయింది? నీ ప్రాబ్లమే కాదు, ఇక్కడ ఉన్న అందరి ప్రాబ్లమ్స్ మహానంది సాల్వ్ చేశారు. అది రంగురాళ్ల మహత్యం కాదు, మహానంది మానవత్వం. బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు, కార్యకర్తలు వద్దంటున్నారు, అందుకని వేడెక్కిన రాజకీయం. హలో, ఏంటయ్యా పేపర్? పబ్లిక్ ప్లేస్లో పేపర్ తెరిస్తే చాలు, ఇంగ్లాకుల మీద కుక్కలు ఎలా ఎగబడతారో అలా ఎగబడుతున్నారు. ఎలా పేపర్? ఏంటి, 5 రూపాయలు పెట్టి పేపర్ కొనుక్కోలేవా? ఈ పేపర్ కొనింది నేనే. అయితే ఓకే ఓకే, తీసుకోండి. రాంబాబు, ముంతాజ్ ఇక్కడ ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మేము మహానంది గురించి ప్రోగ్రామ్ చేస్తున్నాం, మీరు మా స్టూడియోకి రావాల్సి ఉంటుంది, ప్లీజ్ వస్తారుగా? అలాగే. మహానందితో మీకు లవ్ అఫైర్ ఉందని, అన్నలతో కూడా మీకు సంబంధాలున్నాయని నగరం అంతా కోడై కూస్తోంది, దీనికి మీ సమాధానం? మీ స్టూడియోకి వచ్చి అన్నీ చెప్తాను. ఇప్పుడు మీరు మా జనత్ హోటల్ స్పెషాలిటీ తాగి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఏ టీవీ, నిన్ను కౌగులించుకుంది ఆట పట్టించడానికే కానీ ఆ క్షణం నుంచి నీ మీద నాకు పిచ్చి పిచ్చి ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి. రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకుంటే పైన ఫ్యాన్, బోర్లా పడుకుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. వాయ్ తీసుకోల వెరి కోల వెరి కోల వెరి డీ. ఓకే ఓకే, నీలో ఫీలింగ్స్ రావడానికి కారణం నేనే కదా, ఆ ఫీలింగ్స్ ని పోగొట్టే రెస్పాన్సిబిలిటీ కూడా నాదే. ఎగ్జాక్ట్లీ. ఈ కప్ తీసుకో, ఈ కప్ నాలాగే చూస్తుండు, ఆబ్వియస్లీ నీలో ఉన్న ఫీలింగ్స్ పోతాయి. బాయ్. నమస్తే కమిషనర్. మణిగారు రండి కూర్చోండి. ఏంటి తిరిగ్గా ఏబిసిడీలు రాసుకుంటున్నారు? ఆ మహానందిని చంపకుండా ఎందుకు వదిలేశారు సార్? దాన్ని చంపకుండా అడ్డం పడింది వాడే కదా. మీరు చంపే అవసరం లేకుండా చేస్తున్నాను, ఆ మావోయిస్టుల ద్వారా చంపించే ప్లాన్ క్రియేట్ చేస్తున్నాను. దాన్ని చంపడం వాళ్ళకి ఏం అవసరం సార్? మణిగారు, వాళ్ళకి అవసరాలు ఉండవండి, ఆసియాలు మాత్రమే ఉంటాయి, దాన్ని గెలికితే ఎవరినైనా చంపుతారు. అదేలా? నేను చెప్తాగా కిషోర్. సార్, ఈ కోవర్ట్తో. సార్ సార్, నేను కోఆర్డినేటర్ సార్. కామ్రేడ్ సత్యం లవ్లో పడ్డాడని నీకు తెలియకుండా అన్నలకు చెప్పావు ఆ రోజు.
హలో కామ్రేడ్ మాట్లాడుతున్నారు. కామ్రేడ్ మన సత్యం ఆ హోటల్ అమ్మాయి ప్రేమలో పడి మన ఉద్యమానికి నమ్మక ద్రోహం చేస్తున్నారు. జాగ్రత్త. అలాగే కామ్రేడ్, మన ఉద్యమాన్ని నీరు కార్చి కామ్రేడ్ సత్యం ఆ హోటల్ అమ్మాయితో లవ్లో పడ్డాడంట. మన స్థావరాలన్నీ కూడా పోలీసులకు తెలియజేసి అప్రూవర్గా మారతాడని తెలిసింది. మన కామ్రేడ్ సత్యం అలా చేశాడంటే నమ్మలేకపోతున్నానన్న. ఆడదానికోసం రాజ్యాలే పోగొట్టుకున్నారు కామ్రేడ్. అలాంటిది ఆడదాని ప్రేమలో పడ్డాడంటే ఉద్యమం ఏం కర్మ, ప్రాణాలనైనా వదిలేస్తాడు. పోలీసులతో కుమ్మక్కాయి ఆ అమ్మాయిని తీసుకుని దుబాయ్ పారిపోతున్నాడని కదూ చెప్పావు. తప్పైపోయింది సార్. అయితే నేను చెప్పినట్టు చేసి ఆ పొరపాటుని సరిదిద్దు. నువ్వు లెజెండ్ కమిషనర్, ఇది చాలు. మావోయిస్టులే ఆ అమ్మాయిని చంపారని ప్రపంచం నమ్మడానికి. ఆ సత్యాన్ని ఎన్కౌంటర్ చేసే పనిలో మీరుండండి, నా పనిలో నేనుంటా. ఆ హోటల్ అమ్మాయి బతకడానికే వీలు లేదు. ఆ అమ్మాయిని చంపేద్దామా కామ్రేడ్? అవును, ఆ హోటల్ అమ్మాయిని చంపేద్దాం. ఎక్కడ అది? మా అన్నని వలలో వేసుకుని ఉద్యమానికి ద్రోహం చేయించావే, అందుకు నిన్ను వాణ్ణి చంపి తీసుకురమన్నాడే మా అన్న. అన్నలంటే నాకు చాలా గౌరవం. జనాల కోసం ప్రాణం ఇస్తారు, కానీ అమాయక జనం ప్రాణం తీయరు. మీ అన్నతో నేను మాట్లాడతాను, పదండి. మిస్టర్ సత్యం, మిమ్మల్ని కమిషనర్ గారు తీసుకురామంటున్నారు. పరిగెత్తి పరిగెత్తి చేస్ చేసి చేస్ చేసి ఆయాసం ఎందుకు సార్? కమాన్ షూట్ మీ. ఎన్కౌంటర్ చేశానని చెప్పండి. ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో మరణించాడని మీడియాకి ప్రకటనలు ఇవ్వండి. నువ్వెందుకు వచ్చావో ఆ అమ్మాయితో చెప్తుంటే నేను విన్నాను. తెలుసు, డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని కూడా తెలుసు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని ఇడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు రా. విప్లవం వర్ధిల్లాలి. విప్లవం ఎక్కడి నుంచి పుట్టిందిరా? నీలాంటి అధికారులు విచ్చల విడిగా చెలరేగి ప్రజల ధన మాన ప్రాణాల్ని దోచుకుంటుంటే పుడుతుందిరా విప్లవం. ఇప్పుడు నిన్ను చంపితే ఎక్కడుంటుందిరా విప్లవం? చంపేశారు కదా సార్, అన్యాయంగా చంపేశారు కదా సార్. ప్రజలు వచ్చి మనల్ని సాయం చేయమంటే మనం చేస్తామో లేదో తెలియదు, కానీ ఏ చిన్న కష్టం తనతో చెప్పుకున్నా ప్రాణాలకు తెగించి మరీ సాయపడేవాడు సార్. సింహం లాంటి వాడు సార్. ఎదిరించే దమ్ము లేక పిరికి పందల్లా కాల్చి చంపేశారు. ఏసీపీ, ఏం మాట్లాడుతున్నావు? నిజం, అసలు మీకేం కావాలి? డబ్బేగా? జీతం చాలదా? కోటి రూపాయలు ఇస్తానంటే భార్యా పిల్లల్ని కూడా అమ్మేసే రకరాను. నువ్వు నీ సుపీరియర్తో హద్దులు దాటి మాట్లాడుతున్నావు. పోలీసులంటే ప్రజల్ని కాపాడేవాళ్ళు, మర్డర్లు చేసి సొమ్ము చేసుకునేవాళ్ళు కాదు. నువ్వింకా ఎక్కువ మాట్లాడితే ఇప్పుడే సస్పెండ్ చేస్తాను. నువ్వేంట్రా నన్ను సస్పెండ్ చేసేది?
ఇదిగో నేనే రిజైన్ చేస్తున్నాను. ఐ సే గెట్ అవుట్. నేను ఒక అవినీతి పరుడితో మాట్లాడుతున్నానని తెలుసు. అతన్ని చంపినంత మాత్రాన అతని ఆశయం చావదు. అతని స్థానాన్ని నేను భర్తీ చేస్తాను. కామ్రేడ్ సత్యం గారి ఆశయాలు, సిద్ధాంతాలు, ఆ హోటల్ అమ్మాయి ముంతాజ్ నాకు డైరీ ఇచ్చిన తర్వాతే తెలిసాయి. జనాల్లోకి వచ్చి జనం మధ్యలో ఉండి ప్రజల సమస్యల గురించి తెలుసుకుని పోరాడే అతని ఆదర్శం నాకు నచ్చింది. కుళ్ళిపోతున్న సమాజాన్ని కాపాడడం కోసం, వ్యవస్థలో లోపాలు సరిదిద్దడానికి, కామ్రేడ్ సత్యం గారి ఆశయాలు నిజం చేయడానికి, ప్రజల్లో ఉండి పోరాటం చేయడానికి నేను సిద్ధపడొచ్చాను. ఆయన చూపిన మార్గంలో, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు నుండి ఉద్యమమే ఊపిరిగా జీవిస్తాను. నా ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసమే పోరాటం చేస్తాను. కామ్రేడ్ సత్యం అందరికంటే భిన్నంగా ఆలోచించేవాడు. కానీ మా కామ్రేడ్ సత్యాన్ని మీ పోలీసు వాళ్ళే అన్యాయంగా ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఆ మనీ మనుషులు హోటల్ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే మేమే కాపాడాం. కామ్రేడ్ అంటే ప్రజల కోసమని ప్రజలకు తెలియాలి. సత్యం ఒక్కడే 100 మంది కామ్రేడ్స్తో సమానం. అతను లేని లోటు భర్తీ చేయలేము. ఈ రోజు నుంచి కామ్రేడ్ రాజు మనలో ఒకడు. ఆ ఏసీపీ మిమ్మల్ని టార్గెట్ చేశాడు. వాడు అసలే మామూలుడు కాదు. జాబ్కి రిజైన్ చేసి అడవిలో అన్నలతో కలిశాడంట. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. ఆ కామ్రేడ్ సత్యం ఆశయం కోసం పోరాడతాడంట. నాకేదో భయంగా ఉందండి. ఆఫ్టర్ ఆల్, ఆ ఏసీపీ గురించి భయపడతావేంట్రయ్యా? ఆ ముంతాజ్ని ఆల్రెడీ మనాలు చంపేసి ఉంటారు. అది కాదు సార్ నేను చెప్పేది. ఆ కామ్రేడ్ సత్యాన్ని ఎన్కౌంటర్ చేసావుగా, పద ఎంజాయ్ చేద్దాం. రమ్మంటే వస్తాని వంక, కరాతిరంత మోగిస్తా ఢంక, జున్ను మీగలన్నీ చుర్రేసుకో, కన్నే వన్నెలు మొత్తం పాడేసుకో, ఎగుడు దిగుడులన్నీ ఎంగిలి చేస్తా, నడుము తొందరలన్నీ వాయించేస్తా, మా వాయి ఊపు చూసి అది రింది థండరే, అబ్బ పిల్లో నీకు చూపిస్తా ఎయిత్ వరల్డ్ వండరే, మా వాయి ఊపు చూసి అది పిల్లో నీకు చూపిస్తా ఎయిత్ వరల్డ్ వండరే. అల్లరి చేసి పిలి చేస్తే దూకేస్తా అందం కేసి, టైట్ చోటు చూసేసి సెంటర్ లో చేయేసి, నార్త్ సౌత్ అది వేలా తాళం తీసే, బయట కాస్త దించేసి పల్స్ రేట్ పెంచేసి, కూతలంతా పేసి అవుటే చేసి, మా వోని స్పీడ్ తట్టుకోదు ఇల్లు పొయ్యిలో, అరే పిల్లో నీ ఎత్తులతో చెయ్యకే నన్ను ఐస్, అరే మా వోని స్పీడ్ తట్టుకోదు ఇల్లు పొయ్యిలో, అరే పిల్లో నీ ఎత్తులతో చెయ్యకే నన్ను ఐస్. లాగా ఉంది తీసు, నైట్ డేలు కూర్చుంటే పనులవ్వచ్చు, ఘాటు రోడ్డు దాటేసి చీకట్లో లైటేసి, సందు దాటి వస్తుంటే ఆ
తప్పితేనే దక్కుతుంది థ్రిల్లు. పనిచేయాలంటే నీలాంటి చీడ పురుగులు బతకూడదురా. ఏంట్రా రెచ్చిపోతున్నా? మహానందులు అంటే లేపేశాను నువ్వు ఒక లెక్క. ఏంట్రా వ్యవస్థలో నీలాంటి పంది కొత్తులు ప్రజల్ని పీక్కు తీసుకుంటే ఎవరో ఒకరు వచ్చి అంతం చేస్తారా? నీలాంటి రాబందులు సమాజంలో బ్రతకూడదు. ఇంకా దేవుళ్ళంటి కామ్రేడ్ సత్యాన్ని చంపేశారు కదా. నీ ఆశయం కోసం, నువ్వు ఆశించిన సమాజం కోసం, నువ్వు కోరుకున్న వ్యవస్థ కోసం, ప్రజల్లో ప్రత్యక్షంగా ఉండి పోరాడాలని నీ స్వప్నం కోసం మేము నీ అడుగుజాడల్లో నీ ఆదర్శాలతో ప్రాణాలను లెక్క చేయకుండా సమాజంలోని సమస్యలపై పోరాడతాం. కామ్రేడ్ సత్యం అమర రహే! కామ్రేడ్ సత్యం అమర రహే! కామ్రేడ్ సత్యం అమర రహే! సెలవని అలసిపోయేనా? కాలమే శిలవలే నిలిచిపోయేనా? మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహోష్ణమై రుధిరమే మణిగెనా, ఆగిపోయేనా త్యాగం కథా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా? కాలమే శిలవలే నిలిచిపోయేనా? Oh,
రసం నినుగని పెరిసిపోతుంది. నేల నీ అడుగుపై ఎదురు చూసింది. చినుకు చినుకున కురిసెను నీ కళ. మనసు మనసున రగిలెను జ్వాలలా. పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై పురకరేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు. జగము జగమును నడిపిన ధీరుడు. మా దీపమై ఏలుకోరాదా మా బంధమై.